అభివృద్ధి సంక్షేమానికి చిరునామా వైఎస్ కుటుంబమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బస్సులమ్మ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మంత్రి కొట్టు తనయులు కొట్టు విశాల్ సదస్సుకు అధ్యక్షత వహించారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం అనే అంశాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని కొట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ గ్రంథాలయ చైర్మన్ మండపాటి శేషగిరిరావు, వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ కైకాల శ్రీనివాస్, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జానకిరామ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ఈతకోట తాతాజీ, వాసవి విద్యా సంస్థల చైర్మన్ గ్రంథి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను సాధికారికంగా ఎవరైనా సరే వాదనకు దిగితే వాదనను నేను చెప్పిన దాన్ని ఒప్పించే విధంగా కూడా నేను మాట్లాడగలనని మీకు మీ ముందు సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొస్తే అప్పుడు చాలా గొప్పదనుకున్నాం. ఎక్కడ 100 కిలోమీటర్లు ఆఖరి ఐటీ నేను తెచ్చానంటాడు. ఐటీ కూడా ఎవరో పివి నరసింహారావు గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు వాడు తీసుకొచ్చారు ఈ దేశానికి. ఇలా ఎవరో చేసిన ఇల్లు కూడా నావేని చెప్పుకునేటువంటి, అదేవిధంగా ప్రభుత్వానికి రాగానే ప్రజల సొమ్ము నాది అనుకుని సొంత ఖాతాలో వేసుకునేటువంటి ఒక దుర్మార్గ పరిపాలన నుండి ఈ రోజు ప్రజల సొమ్ము ప్రజలకు నేరుగా వాళ్ల ఖాతాలో పంపించే ఒక ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి అద్భుతమైన పరిపాలన ఈ రోజు మనం కళ్ల ముందు చూస్తా ఉన్నాము.